one and only mega live show సరదా సమయం ఇక అంత బహుమతులమయం. సో ఇవాల్టి షోని స్టార్ట్ చేసే ముందు ముందుగా మా ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులందరికీ మా సరదా సమయం టీం తరఫు నుంచి అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ మీ అందరికీ బోల్డ్ సక్సెస్ ని, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, అలాగే మీరు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన షోని స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, మీరైతే కనిపిస్తున్నారు, మీకు తెలుసు కదా నెంబర్స్. సో ఈ నెంబర్స్ కి కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలిసింది అనుకోండి, మనం ఎంచక్క బోల్డ్ అండ్ గేమ్స్ ఆడొచ్చు, ముచ్చట్లు చెప్పుకోవచ్చు, అండ్ గిఫ్ట్ ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. కానీ కాల్ కలగకపోతే ప్రతిరోజు మీకోసం ఉంటుంది ఒక ఎస్ఎంఎస్ క్వశ్చన్. మరి నేను అడిగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ మంచి గిఫ్ట్ ని ప్రతిరోజు మీ సొంతం చేసుకోండి, ఓకే? సో మరి ఫ్రైడే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ పంపించి విన్నర్ అయిపోయారు జ్యోతి ఫ్రమ్ తెనాలి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేము అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్. సో ఎస్, ఇలాగే క్వశ్చన్స్ కి ఆన్సర్ పంపించండి, ఖచ్చితంగా మీకు కూడా కాల్ కలుస్తుంది, లేదా ఎస్ఎంఎస్ క్వశ్చన్ లో అయినా ఖచ్చితంగా గిఫ్ట్ ని గెలుచుకోవచ్చు, ఓకే? సో నిఖిత క్వశ్చన్ మర్చిపోయి ఉంటుందేమో అనుకున్నారు కదా, అస్సలు మర్చిపోను, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాను. ఫ్రైడే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ ఈ రోజు షో మొత్తం మళ్ళీ అడుగుతాను. సో దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారనుకోండి, మీకు గేమ్ చాలా సింప్లిఫై చేసేస్తాను, ఓకే? సో ఎస్, క్వశ్చన్ ఏంటి అనేది మీకోసం. కుడితి తాగదు, మేతా మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. ఎవరు? కుడితి తాగదు, మేతా మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. ఎవరు? బాగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి, ఓకే? సో ఇవాళ మన ఫస్ట్ లక్కీ కాలర్. హలో 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 హాయ్ అండి. హాయ్ నిఖిత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2017. నిఖిత మాట్లాడుతుంది, మీ ప్రోగ్రామ్స్ రోజు చూస్తాము. థ్యాంక్ యూ, మీ ఎంకరింగ్ చాలా బాగుంటుంది. చాలా చాలా థ్యాంక్స్. మీ పేరు చెప్పలేదు ఇంకా. నా పేరు సువర్ణ. సువర్ణ, ఎక్కడి నుంచి? హైదరాబాద్ రాజ్భవన్ నుండి. ఓ సూపర్. సో సువర్ణ గారు, హ్యాపీగా కాల్ కలిసింది. చాలా హ్యాపీ అండి. సూపర్ సువర్ణ, పేరు చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాము, ఈరోజు కాల్ కలిసింది, మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడటం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నా. సో సువర్ణ గారు, మీ పేరు మీద పాట ఉంది తెలుసా మీకు? ఏంటి? మీ పేరు మీద ఒక పాట ఉంది. అవునండి. ఏది పాడండి? నీ పేరు మారుస్తా సువర్ణ. ఎందుకు పేరు మార్చడం? నా బంగారం నువ్వమ్మ సువర్ణ. నీ పేరు మారుస్తా సువర్ణ. ఓకే అవునండి, పర్లేదు, మీకు పాట తెలుసు కదా, సూపర్. సో సువర్ణ గారు, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ తెలుసా? చెప్పండి మళ్ళీ. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే, కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. నేను అనుకుంటున్నానండి తాటి చెట్టు అని. తాటి చెట్ట అనుకుంటున్నాను. ఓకే, సో సువర్ణ గారు మీరైతే ఆన్సర్ చెప్పారు, కానీ ఇది కరెక్టో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను, ఓకే? సో ఫస్ట్ మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. మీరు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే. సో దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే, ఇక్కడ 1, 2, 3, 4 కప్స్ ఉన్నాయి కదా? అవునండి. ఈ 4 కప్స్ లో ఒక్క కప్ లో మాత్రమే ఉంటుంది ఒక కలర్ఫుల్ బాల్. అది ఏ కప్ లో ఉంటుందో మీరు కరెక్ట్ గా గెస్ చేసి నాకోసం చెప్పాలి. మీరు కరెక్ట్ గా చెప్పారనుకోండి, ఇవాళ లక్కీ డ్రా లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. డన్. సో సువర్ణ గారు చెప్పండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను అనుకుంటున్నానండి నంబర్ 4. నంబర్ 4? ఎందుకు నంబర్ 4 అనుకుంటున్నాను? నంబర్ 4 లో ఉండొచ్చు అని. అదే ఎందుకు? హెల్ప్ చేయండి కొంచెం. హెల్ప్ చేయనా? ఇంకా ఇంకా ట్రై చేయండి, ఇంకొక నంబర్ చెప్పండి. అలానే అన్ని నంబర్లు చెప్పదు వాళ్ళు పెట్టి. ఓకే, ఇంకొకటి ట్రై చేయండి. నంబర్ 2? నంబర్ 2? అవునండి. అంటే నంబర్ 4 కాకపోతే నంబర్ 2 ఏనా? అవునండి. నా లక్కీ నంబర్ అండి 2. మరి ఇందాక 2 చెప్పకుండా 4 చెప్పారు. గెస్ చేశాను కానీ నంబర్ 2 నా లక్కీ నంబర్ అని చెప్పేశాను. ఓకే, సో ఎప్పుడు లక్ పని చేయకపోవచ్చు కూడా అని ఫస్ట్ 4 ట్రై చేశారా? అవునండి. డన్. ఓకే, సో సువర్ణ గారు మీరైతే 2 నంబర్స్ ఆల్రెడీ చెప్పేశారు, ఇంకా మార్చుకునే ఛాన్స్ లేదు, నేను నంబర్స్ లాక్ చేసేస్తున్నాను.
ఇప్పుడు నంబర్ 2 లో ఉందో 4 లో ఉందో ఆర్ 1 లో ఉందో 3 లో ఉందో మనం చూద్దాం ఓకే అండి ఓకే చూసేద్దామా చూద్దామండి వెల్ సో నేను ఇప్పుడు నంబర్ 2 మీరు ఫైనల్లీ ఫిక్స్ చేశారు కాబట్టి అందులో బాల్ ఉందో లేదో చూస్తాను ఓకే ఓకే అండి డన్ ఓకే సో yes and ball number 3 lo undi number 2 lo ledu Suvarna I'm really sorry okay I'm very very sorry but no problem next okay. time call chesinappudu kachithanga gift ni gelchukundam okay okay nenu anduke meer manni chusukuntare emo number cheppanu but we are very stronger 2 chepparu kaabe that was a wrong answer I'm really okay. sorry okay bale 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 ఓకే సో సువర్ణ బెటర్ లక్ నెక్స్ట్ టైం అండ్ మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వీకెండ్ ఫ్రైడే రోజు ఉంటుంది బంపర్ ప్రైజ్ కాబట్టి సో మీరు గిఫ్ట్ గెలుచుకోకపోయినా ఈ రోజు రాంగ్ ఆన్సర్ చెప్పినా బంపర్ ప్రైజ్ లో నేను మీ పేరు వేస్తాను కాబట్టి ప్రాబబ్లీ వీక్ ఎండింగ్ లో మీ లక్ బాగుండి మీ పేరు రావచ్చు ఓకే సో వీక్ మొత్తం షో చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్ సో ఎస్ కాల్ చేస్తున్న వారైతే ట్రై చేస్తూ ఉండండి లేదు మా ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు కదా అందుకే మీకోసం ఇవాళ కూడా ఎస్ఎంఎస్ క్వశ్చన్ అప్పు ఇచ్చువాడు ఎవరు అనేది సామెత ఏ వైద్యుడు బి పోలీస్ సి లాయర్ డి దొంగ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు విలేజ్ పేరు డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ పంపించండి సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ పంపించండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి రాగేష్ రావు అండ్ సన్స్ వారు అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి రాగేష్ రావు సన్స్ కి వెళ్ళండి షాపింగ్ కి అండ్ అంతేకాదు ప్రతిరోజు ఒక డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని నాకు అందిస్తున్న వారు ప్రిభా కలెక్షన్స్ ఫ్రామ్ బంజారా హిల్స్ మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైనర్ పీసెస్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి ఇన్ కేస్ కుదరకపోయినా ప్రివా కలెక్టివ్ అనే పేజ్ కూడా ఫేస్బుక్ లో ఉంది సో ఆ పేజ్ ని లైక్ చేయొచ్చు ఫాలో చేయొచ్చు అండ్ మీ ఆర్డర్స్ ని డైరెక్ట్ అక్కడ నుంచి ప్లేస్ చేయొచ్చు ఓకే సూపర్ సో మరి నెక్స్ట్ కాల్ హలో హలో హాయ్ అండి హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సేమ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మాట్లాడుతున్నారు శ్రీలక్ష్మి అదిలాబాద్ ఓకే సో శ్రీలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి ఓకే సో శ్రీలక్ష్మి గారు ఇంకా షాక్ లో ఉన్నారా ఏంటండి షాక్ లో ఉన్నారా కాల్ కలిసింది అని అవునండి ఐ కెన్ సీ నాకు అర్థమైపోయింది మీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాల్ ట్రై చేస్తున్నామండి ఈ రోజు లక్కీగా కాల్ కలిసింది హ్యాపీ చాలా హ్యాపీగా ఉందండి వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు సో శ్రీలక్ష్మి గారు చెప్పండి వంటలు బాగా చేస్తూ ఉంటారా అవునండి ఓకే న్యూ ఇయర్ కి ఏమేమి స్పెషల్స్ చేశారు స్వీట్స్ అండి ఓన్లీ స్వీట్స్ ఏనా స్వీట్స్ అండి ఓకే సో మీరు స్వీట్స్ చాలా బాగా చేస్తారా అవునండి అయ్యో అయితే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి ఓ వెల్కమ్ అండి మరి అవును స్వీట్స్ చేసే వాళ్ళందరికీ నేను చాలా పెద్ద ఫ్యాన్ మీ ఛానల్ లో అన్ని ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తుంటామండి రెగ్యులర్ గా థ్యాంక్ యూ సో మచ్ సో మీ యాంకరింగ్ బాగుంటుంది థ్యాంక్స్ అ లాట్ యా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఐ మీన్ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కదా ఒక పొడుపు కదా అవునండి సో ఈ రోజు కూడా ఒక పొడుపు కదా అడిగాను ఐ మీన్ లాస్ట్ ఫ్రైడే అడిగాను 2 డేస్ టైం వచ్చింది బాగా ఆలోచించుకోవడానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఓకే 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 క్వశ్చన్ ఏంటి అంటే కుడితే తాగదు మేత మేయదు కానీ కుండకి పాలిస్తుంది ఎవరు ఐడియా లేదండి తెలీదా తెలియదండి నో ప్రాబ్లం మీరు మాత్రం షో చూస్తూ ఉండండి నేను షో ఎండింగ్ లో ఆన్సర్ చెప్తాను ఓకే ఓకే డన్ సో శ్రీలక్ష్మి గారు మనం గేమ్ స్టార్ట్ చేసేద్దామా ఓకే అండి మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట ఓకే సో శ్రీలక్ష్మి గారు బొమ్మలాట ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక వీడియో క్లిప్ ని ప్లే చేస్తాను ఓకే ఆ వీడియో క్లిప్ లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు చెప్పే డైలాగ్స్ అన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి ఓకే సో మీరు ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆ వీడియో క్లిప్ లోంచి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకే ఓకే అండి డన్ సో శ్రీలక్ష్మి గారు మీకోసం వీడియో క్లిప్ ని ప్లే చేయనా రెడీ అండి వీడియో క్లిప్ ప్లీజ్
భువనేశ్వరి 20 సీట్ నెంబర్ 26 వచ్చేస్తారా? థాంక్స్ బాబు. నీ పేరు ఏంటి? కిరణ్ అండి. ఏ ఊరు ఎడుతున్నావు? ఈశ్వరి, భువనేశ్వరి, ఈశ్వరి. భువనేశ్వరి ఎవరు? మీ చెల్లిలా? నీకెందుకే, నీకెందుకే? భువనేశ్వరి ఎవరా? సీట్ నెంబర్ 26 రా, నా పక్క సీటు. ఏంటి భువనేశ్వరి గారు ఇది లాస్ట్ మినిట్ లో రావడం ఏంటి? అది కొంచెం లేట్ అయి ఉంటే ట్రైన్ మిస్ అయ్యేది. ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? మీరు నా గురించి టెన్షన్ పడ్డం ఏంటండి? నేను కాకపోతే ఇంకెవరు పడతారండి? కాబోయే ఫ్రెండ్ కాదు నా బాధ్యత. వాట్ డు యు సే? మీరెవరో, నా పేరు మీకు ఎలా తెలుసో, నాకేం అర్థం కావట్లేదండి. భయపడకండి, జనరల్ గా అందరి విషయాల్లో పరిచయం ఎదుర్కొ పేర్లు వస్తాయి. కానీ మన విషయంలో రిజర్వేషన్ చార్ట్ లో మీ పేరు చూసి ఫ్లాట్ అయిపోయి ఫ్రెండ్ అయిపోయాను. ఇలా ఎక్స్ట్రాగా బిహేవ్ చేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. దయచేసి నాతో మాట్లాడద్దు. భువనేశ్వర్ గారు, షట్ అప్! ఒకసారి చెప్తే అర్థం కాదా? మనిషిని కాదా? Yes. ఇలా చేస్తే కష్టం కదా. చెప్పండి. హలో, చెప్పండి. Yes, శ్రీలక్ష్మి గారు, వీడియో క్లిప్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేశారా? చేశామండి. ఓకే, సో వాళ్ళు మాట్లాడుతున్నారు అన్ని విన్నారా? హలో, వాళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ అన్ని విన్నారా? విన్నానండి. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీ క్వశ్చన్, హలో, వీడియో క్లిప్ లో వేణు మాధవ్ గారి పక్క సీట్ లో ఉండే అమ్మాయి పేరు ఏమిటి? భువనేశ్వరి అండి. భువనేశ్వరియా? అవునండి. షూరా? షూర్. పక్కా? పక్కా. ఓకే, డన్. శ్రీలక్ష్మి గారు, దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. కాల్ చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పారు, కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో యెస్, మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ మీ అందరి కోసం మరొకసారి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, అప్పు ఇచ్చువాడు ఎవరు అనేది సామెత. ఏ వైద్యుడు, బి పోలీస్, సి లాయర్, డి దొంగ. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి, మీ ఆప్షన్ ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ పేరు, డిస్టిక్ పేరు టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ పంపించండి. సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. ఓకే, సో ఎస్, మరి నెక్స్ట్ లక్కీ కాలర్ వచ్చేద్దాం. హలో. హలో, హాయ్ నిత. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనురాధ, గుంటూరు. ఓ, అనురాధ గారు, ఏం చేస్తూ ఉంటారు? ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు. ఓకే, సో మరి అనురాధ గారు రోజు మా షో చూస్తూ ఉంటారా? డైలీ చూస్తా ఉంటాం తప్పకుండా. ఏ గేమ్ రౌండ్ బాగా నచ్చింది మీకు? నాకు చిట్కా గేమే బాగా నచ్చింది. ఓ, చిటికీలో చిట్కా ఇష్టం మీకు? ఫోటోలు వచ్చినప్పుడు అలా అర్రే నాకు వచ్చిందంటే నేను ఇంకా చిట్కాలు చెప్పేదాన్ని అని అనుకునే వాళ్ళా? ఓ, అవునవును. ఓకే, సో నో ప్రాబ్లమ్. సో అనురాధ గారు బాగుండు అన్నట్టు ఉంటది. ఏంటండి? ఇది మనకి వస్తే బాగుండు అన్నట్టు ఉంటది. నీకు అవునా? మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపిస్తున్నారా? పంపిస్తున్నాం, కానీ రాలేదు. నో ప్రాబ్లమ్, ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఒక గిఫ్ట్ గెలుచుకోవచ్చు, లేకపోయినా మన షో కి కూడా కాల్ కలుస్తుంది. ఓకే 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 నిఖిత. డన్. సో మరి అనురాధ గారు చాలా బాగుంది నిఖిత. థ్యాంక్ యూ సో మచ్. చాలా యాక్టివ్ గా మాట్లాడతావు. థ్యాంక్ యూ. సో ఎస్, మరి అనురాధ గారు, ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, తెలుసా మీకు? క్వశ్చన్ గుర్తుందా? ఏంటి క్వశ్చన్? నీళ్ళు తాగదు, మేత మేయదు, కొండ పాలిస్తుంది. నేను టార్గెట్ కళ్ళే అనుకుంటున్నాను. కళ్ళా? ఓకే, కానీ కళ్ళు మేత మేస్తుందా? మేత మేయదు. ఓ, అదే కదా క్వశ్చన్. ఎస్, ఓకే. సో మీరు ఆన్సర్ అయితే అది అనుకుంటున్నారు, అంతేనా? అవునవును. ఓకే, సో అనురాధ గారు, ఇది కరెక్ట్ కాదు, నేను షో ఎండింగ్ లో చెప్తాను, మీరు షో చూస్తూ ఉండండి. ఓకే ఓకే ఓకే. మరి అనురాధ గారు, సినిమాలు బాగా చూస్తూ ఉంటారా? ఏదో లైట్ గా. నేను పాటలు వింటారా పోనీ బాగా? అది కొద్దిగా టఫే నాకు. అయ్యో, మీకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరా ఇంట్లో? ఉన్నాడు బాబు. ఓకే, ఓ బాబు ఉంటాడంటే చెప్పేస్తాడు ఈజీగా. ఓకే, సో అనురాధ గారు, ఫస్ట్ మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. ఓకే,
సో మా పాట మీ నోట ఎలాడాలి అంటే ఫస్ట్ నేను మీకోసం ఒక పాటను ప్లే చేస్తాను అది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లోంచి అయింటుంది దాని తెలుగులో మీరు కరెక్ట్ గా గెస్ చేసి మా కోసం పాడాలి ఓకే డన్ సో మీకోసం సాంగ్ విన్నారా పాట అదే పాడిస్తే ఇలా తర్వాత ఒక లైన్ పాడాలి శంభో శివ శంభో సాంగ్ లోనే వచ్చింది శంభో శివ శివ శంభో జగడం జగడం అదే సినిమా తెలుసా సినిమా పేరు కూడా శంభో శివ శంభో మరి ఎనీవేస్ సో అనురాధ గారు మీరు పాడిన పాట రైటో కాదు ఇప్పుడు మనం విందాం ఓకే సాంగ్ ప్లీజ్ అనురాధ గారు పోనీ ఇప్పుడు పాడతారా విని తర్వాత ఒక లైన్ శంభో శివ శంభో తర్వాత ఏమొచ్చింది లైన్ మెరిసే మెరిసే మన ఇష్టం ఏదంటే అది ఎనీవేస్ అనురాధ గారు దట్ వాస్ ద రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అనురాధ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఎస్ కాల్ చేశారు కరెక్ట్ గా పాడారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది ఓకే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సో ఎస్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అప్పు ఇచ్చేవాడు ఎవరు అనేది సామెత ఏ వైద్యుడు బి పోలీస్ సి లాయర్ డి దొంగ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు విలేజ్ పేరు డిస్టిక్ పేరు టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ పంపించండి కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరు అయిపోండి మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు సన్స్ కి వెళ్ళండి షాపింగ్ ఓకే మరి నాలాగా ఒక డిజైనర్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ని మీ సొంతం చేసుకోవాలి అంటే బంజారా హిల్స్ లోని ప్రివాకి వెళ్ళండి షాపింగ్ కి అండ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళడం షాపింగ్ చేయడం కుదరకపోయినా ఫేస్బుక్ లో ప్రివా కలెక్టివ్ అనే పేజ్ కూడా ఉంది ఆ పేజ్ ని లైక్ చేయండి ఫాలో చేయండి అండ్ మీ ఆర్డర్స్ ని డైరెక్ట్ అక్కడ నుంచి ప్లేస్ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ కాల్ హలో 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవరు మాట్లాడుతున్నాము నాగమణి పేరు నాగమణి గారు ఎక్కడి నుంచి తిరుపతి ఓ నాగమణి గారు ముందుగా మీకు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుందాం గుడ్ ఏం స్పెషల్ చేశారు మరి న్యూ ఇయర్ కి టెంపుల్ కి అది పోయి వచ్చినాము ఓకే నేనా నేను ఎంచక్క నైట్ కేక్ కటింగ్ చేశాను మార్నింగ్ యాజ్ యూజువల్ గుడికి వెళ్ళాను
ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత డిన్నర్ ఫాలోడ్ బై అంతే. యాంకరింగ్ సూపర్ చేస్తా, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగమణి గారు, థ్యాంక్స్ ఎలాట్. సో మరి నాగమణి గారు, ఇందాక నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ తెలుసా? చెప్పండి. కుడితే తాగదు, మేత మేయదు, కానీ కుండకి పాలిస్తుంది. కుండకి పాలిస్తుంది, కుండకు పాలిస్తుంది, కుండకి పాలిస్తుంది. ఏంది అర్థం కాల తెలీదా? మళ్ళీ పట్టుకుని వస్తాం అన్నీ. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ట్రై చేస్తాను, అడగండి. పచ్చ పచ్చని తోటలో ఎర్రని సిపాయిలు. ఇది నాకు తెలుసు, చెప్తాను. పచ్చని తోట ఏ మిరపకాయ, ఇది నేను ఆల్రెడీ అడిగేశాను నా షోలో. అవునా? ఎస్. ఓకే. సో ఎనీవేస్ నాగమణి గారు, మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అంటే షో మొత్తం చూస్తుండండి, షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే ఓకే ఓకే, డన్. సో నాగమణి గారు, మనందరి ఫేవరెట్ రౌండ్ నెక్స్ట్ గేమ్, ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరి ఫేవరెట్ రౌండ్, నాకు చాలా ఇష్టమైన రౌండ్. మరి ఆ గేమ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మీరు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. ఓకే. సో చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, ఫస్ట్ నేను మీకోసం ఒక ఫోటో చూపిస్తాను, అందులో ఒక వస్తువు వస్తుంది, ఆర్ ఏదైనా ఏదైనా రావచ్చు. సో దానికి సంబంధించిన ఒక మూడు చిట్కాలు మీరు మాతో చెప్పాలి. డన్. సో మరి ఫోటో చూపించాను మీకోసం. ఓకే. నాగమణి గారి కోసం ఫోటో ప్లీజ్. నాగమణి గారు, కోకోనట్ వాటర్. ఎస్, ఫోటోలో వచ్చింది కోకోనట్ వాటర్. మరి కోకోనట్ వాటర్ కి సంబంధించి ఒక మూడు చిట్కాలు మీరు మాతో షేర్ చేయాలి. కోకోనట్ వాటర్ సమ్మర్ లో మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే. మళ్ళా వచ్చి ఆ కోకోనట్ వాటర్ ని ఫేస్ కి అప్లై చేసుకుని వాష్ చేసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఏంటి కోకోనట్ వాటర్ తో ముఖం కడుక్కోవాలా? అవును, నాకు తెలియలేదా ఇప్పుడు. తెలీదా? చాలా ఫ్రెష్ గా ఉంటది. మనం కొంచెం తాగుతాం కదా, అట్లే కొంచెం చేతులు వేసుకుని అట్లా ఫేస్ వేసుకుంటే చాలా బాగుంటది. అవునా? అవి మరి చీమలు పట్టవా స్వీట్ గా ఉంటే? అట్లనే పెట్టుకుంటామా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంది కడిగేసుకుంటాం. ఓ మళ్ళీ కడిగేయాలా? మరి కడగరా, మరి క్లారిటీ ఇవ్వాలి కదా నాలాంటి వాళ్ళకి. అది అలానే పెట్టుకుంటే. ఓకే సూపర్. సో మరి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ముల్తాని మట్టి ఉంటది కదా. అవును, ముల్తాని మట్టిలో కోకోనట్ వాటర్ 2 స్పూన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకుని కడగాలి, లేకపోతే అట్లే ఉండిపోతుంది. నువ్వు గాలి అలా చెప్పాలి. సో కడగాలి. ఓకే, చాలా ఇంకా కావాలా? చాలు. సో ఇలా ఇంకొకటి చెప్పచ్చు, మీరు చెప్తూ ఉంటే అసలు నేను ఇంకొకటి. నువ్వు 3 కదా ఇచ్చిన ఆప్షన్. అవును, 3 చెప్పమన్నా. మీరు అన్ని బ్యూటీ టిప్స్ చెప్పారు, హెల్త్ టిప్ ఒకటి చెప్పొచ్చు కదా? హెల్త్ చెప్పండి, ఫస్ట్ చెప్పింది అదే కదా. ఓకే, యాక్చువల్లీ సమ్మర్ లో చాలా మందికి డిహైడ్రేషన్. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా సరే మార్నింగ్ మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగితే చాలా మంచిది. ఎస్, హెల్త్ కి ఎందుకు మంచిది అంటే, ఫస్ట్ థింగ్ అందులో ఫైబర్ చాలా ఉంటుంది. సో ఫైబర్ కాబట్టి ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి బాగా ఆకలి అనిపిస్తుందో ఆ క్రేవింగ్ తగ్గిపోతుంది, ఆకలి త్వరగా వేయదు, అండ్ వెయిట్ లాస్ చేస్తుంది. ప్లస్ కిడ్నీలో స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. చాలా మంచిది తెలుసా, లేత కొబ్బరి. ఎస్, అది తింటే కూడా చాలా మంచిది హెల్త్ కి. గుడ్ అండ్ అంతేకాదు, కొబ్బరి వాటర్, కొబ్బరి నీళ్లు ప్రతిరోజు తాగినట్లయితే ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా చాలా మంచిది. సో ఎస్, బోల్ టిప్స్ తెలుసుకున్నాం కదా. నాగమణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. Congratulations, Nagamani Garu, and thank you so much for calling once again. It was really nice talking to you. Call chesaru, chakkaga adaru, and bold ani tips kuda cheppar kabatti ivaltu mana lucky dip loki mee peru kuda velipothundi. Okay, congratulations once again.
సో ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అప్పు ఇచ్చువాడు ఎవరు అనేది సామెత ఏ వైద్యుడు బి పోలీస్ సి లాయర్ డి దొంగ మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ని టైప్ చేసి మీ పేరు విలేజ్ పేరు డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 5626357 9 కి ఎస్ఎంఎస్ పంపించండి సో కరెక్ట్ ఆన్సర్ ని ఎస్ఎంఎస్ చేయండి అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి మరి నెక్స్ట్ కాల్ హలో హలో గుంటూరు నుంచి రత్న నిఖితా ఎవరు మాట్లాడుతున్నారు గుంటూరు నుంచి రత్న నుంచి రత్న రత్న ఏం చేస్తూ ఉంటావు రత్న హౌస్ వైఫ్ నిఖితా థ్యాంక్ యూ సో మచ్ రత్న మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ నిఖితా మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ రత్న సో రోజు మా షో చూస్తూ ఉంటారా జస్ట్ ఇప్పుడు అయిపోయింది ఇందాక ఓకే సో మరి రత్న ఇందాక నుంచి చాలా బాగుంటది నిఖితా బాగుంది మీరు కానీ చాలా బాగున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాబు ఈ రోజు నాకు చాలా మంది పొగిడేస్తున్నారు ఎనీవేస్ రత్న గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా మరి చెప్పండి ట్రై చేస్తాను సరే కుడితి తాగదు మేత మేయదు కానీ కుండకు పాలిస్తుంది ఎవరు తెలియదు నిఖిత తెలీదా రత్న అయ్యో ఎనీవేస్ రత్నకి ఆన్సర్ తెలీదు బట్ రత్న ఆన్సర్ తెలుసుకోవాలి అంటే షో ఎండింగ్ వరకు చూస్తూ ఉండాలి నేను చెప్తాను ఓకే ఓకే కాల్ కలిసినందుకు చాలా థ్యాంక్స్ నిఖితా సంతోషంగా ఉంది టెన్షన్ గా ఉంది ఏంటి రత్న కాల్ కలిసినందుకు టెన్షన్ ఉంది సంతోషంగా ఉంది సూపర్ సూపర్ థ్యాంక్ యూ రత్న సో మరి రత్న మనం గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకే సో మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు ఓకే సో తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే నేను ఒక ఫన్నీ క్వశ్చన్ పొడుపు కదా ఆర్ ఏదైనా ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతాను ఓకే దానికి నువ్వు డిఫరెంట్ గా ఆన్సర్ చెప్పాలి ఓకే క్వశ్చన్ అడగరా నిన్ను నీ క్వశ్చన్ రాయి కాని రాయి ఏమిటి రాయి కాని రాయి ఏమిటి క్లూ ఇస్తావా నిఖిత దీనికి కూడా క్లూవా వెరీ ఈజీ సోల్జర్ వజ్రమా ఏమంటారు వజ్రమా ఓయ్ ఆన్సర్ లో కూడా లాస్ట్ లో రాయి అని వస్తుంది అంతే రాయి అని వస్తుంది రాయి కాని రాయా రాయి కాని రాయి అంటే రాయే కదా రాయి కాని రాయి రాయి ఎలా అవుతుంది అది రాయే కదా బంగారు నువ్వు నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నావు కాదు క్లారిటీగా చెప్తాను చూడు రాయి కాని రాయి ఆన్సర్ లో కూడా రాయి వస్తుంది ఓకే మన ఇంట్లో కాకుండా ఇంకొకరి ఇంట్లో ఉంటే దాన్ని ఏమంటారు కరెక్ట్ గా క్లియర్ ఇచ్చానా యా హలో కాదు నేను క్లూ ఇస్తున్నాను విను మన సొంత ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో ఉంటే దాన్ని ఏమంటారు మన ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో బంగారు నువ్వు మీ సొంత ఇంట్లోనే ఉంటావా మరి దాని తెలుగులో ఏమంటారు అద్దెంట్లో ఉంటా అంటా నా బంగారు అద్దెని ఇంకో పదం ఏమంటారు రాయి కాని రాయి చెప్పు అర్థం కావట్లేదు నీకు ప్లీజ్ నీకు అద్దెంట్లో ఉంటాను అన్నావు కదా దాన్ని ఇంకో పదంలో చెప్పు రాయి కాని రాయి ఆన్సర్ రాయి వస్తుంది ఇప్పుడు చెప్పు బండరాయి I'm really sorry, Bangaram. That was the wrong answer. Bale, 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 bale. Bale, 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 bale.
రత్న, నేను ఆన్సర్ తప్ప ఆల్మోస్ట్ నీకు అన్ని క్లోజ్ ఇచ్చేసాను బంగారం. కిరాయి. సో ఎస్, ఓకే, రాయి కాని రాయి, కిరాయి. అంత ఈజీగా చెప్పే కూడా చెప్పలేదు. ఓకే, పాపం టెన్షన్ పడి ఉంటాం, నో ప్రాబ్లం, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్ని గెలుచుకోవచ్చు. ఇన్ కేస్ లేకపోయినా ఫ్రైడే రోజు బంపర్ ప్రైజ్ ఉంటుంది కాబట్టి అందులో ఇన్ కేస్ నీ లక్ బాగుంటే నీ పేరు రావచ్చు. ఓకే, సో షో వీక్ మొత్తం షో చూస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, ఈ రోజు గాడిన వాళ్ళ పేర్లన్నీ లక్కీ డిప్లో ఉన్నాయి, కానీ ఈ లక్కీ డిప్లో నుంచి ఇవాళ విన్నర్ ఎవరు అవుతారో చూడాలి అంటే నేను లక్కీ డిప్ తీసేయాలి. మరి ఏ ఎక్కడున్నాయి? అవునాయి, ఎస్. సో ఒక్కల పేరు అయితే నా దగ్గర ఉంది. మరి ఇవాళ విన్నర్ ఎవరు అంటే నన్ అదర్ దెన్ అనురాధ గారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అనురాధ గారు. సో ఇవాళ మన విన్నర్ మీరే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కాల్స్ ట్రై చేసిన వాళ్ళందరికీ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ ఇంకా ఎవరైనా పంపించిన వాళ్ళు ఉంటే ఎస్ఎంఎస్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఓకే, మరి ఇందాక నుంచి నేను అడుగుతున్న పొడుపు కథకి ఆన్సర్ తాటి చెట్టు. మన కాలేజ్ చాలామంది కళ్ళు అక్కడ ఇక్కడ కొంచెం రిలేట్ చేశారు, బట్ దాట్ వాజ్ తాటి చెట్టు. ఓకే, సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్. సో మరి ఇలాగే నేను అడిగే ప్రతిరోజు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, గుడ్. సో మరి ఇవాళ పొడుపు కథ ఏంటి మీకోసం నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇవాళ క్వశ్చన్, ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ఏమిటి? ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం ఏమిటి? సో అది క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్కి రేపు మళ్ళీ నేను సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను కాబట్టి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మరి ఇవాళ షో టైం అయిపోయింది కాబట్టి నేను అయితే టాటా బాబాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్లో మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ నిఖిత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి ఛానల్. బై.